అది వీడి ఇక్కడ మనకి ఇవ్వదలుచుకునేటువంటిది. డోంట్ బి ఏ డాగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్ ఆర్ మైండ్స్. బి ఏ మాస్టర్ టు ది డాగ్ ఆఫ్ ది సెన్స్. అంతే, కన్ను చూడమంటే నువ్వు చూడటం కాక ఆపిషి ఆగింది, మనస్సు ఆగింది. ఇప్పుడు నువ్వు చూడమను అవి చూస్తాయి. యోగాభ్యాసంలో తర్వాత చెప్పబోతుంది చెబుతున్నాడు. అంతేకాని కళ్ళు మూసుకు కూర్చుంటాం, చెవులు మూసుకు కూర్చుంటాం, అడవుల్లోకి వెళ్ళిపోవటం ఇవేం కాదు వాళ్ళు చెప్పింది. ఇది ప్రత్యాహారం అనేటువంటి దానికి ఇచ్చినటువంటి నిర్వచనం. ఇది అర్థమేంటి? సెన్సెస్ డివైడ్ ఆఫ్ దర్ ఆబ్జెక్ట్, మైండ్ డివైడ్ ఆఫ్ ఇట్స్ ఆబ్జెక్ట్, యాజ్ ఇఫ్ దేర్ ఇమేజెస్ ఆర్ ఫెల్ట్ ఇన్ సైడ్. అది వచ్చింది. అలా అంటే స్థితిలో అలా నిలబడుతుంది మీకు ఎంతసేపు అంటే మీ ఇష్టం ఎంతసేపు అయినా నిలబడుతుంది. మనస్సుకి ఊహ ఉండదు, మనస్సు ఉంటుంది. ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు ఉండవు, ఇంద్రియాలు ఉంటాయి. ఐదు దళముల పద్మము మధ్య ఆరవది మొత్తగా అలా ఎంతసేపు అయినా నిలబడి ఉంటుంది. ఇది ప్రత్యాహారము అనబడేటువంటి ఒకనొక స్థితి. దీని గురించి ఇంకొంచెం వివరణ తర్వాత సూత్రంలో ఇస్తున్నాడు. దానివలన ఏం జరుగుతుంది? తతహా పరమావశ్యతే ఇంద్రియాణం విడదీస్తే తతహా పరమావశ్యత ఇంద్రియాణం. తతహా తరువాత లేక అప్పుడు అంటే ఇది వచ్చేటప్పటికి ఏమొస్తుంది? ఇంద్రియాణం ఇంద్రియములకు తతః పరమావశ్యత. తతః తరువాత ఇంద్రియాణం ఇంద్రియములకు పరమావశ్యత, ఉత్తమమైనటువంటి వశ్యత అంటే ఒబీడియన్స్. ది ఐడియల్ ఒబీడియన్స్ ఆఫ్ ది సెన్సెస్ ఈజ్ అటైన్డ్. దీనివల్ల సెన్సెస్ని మీరు సబ్జ్యూ చేయటం కాదు, సెన్సెస్ ఒబే చేయటం కావాలి. మాటిమాటికి మీరు సెన్సెస్ని సబ్జ్యూ చేస్తే ఏముంటుంది? లేబరు పెట్టుబడిదారు వాళ్ళిద్దరి మధ్య దరిద్రలాగే ఉంటుంది. తేలేదు లేదు అన్నట్టును అంటే పొలిటికల్ బతుకు అవుతుంది, కానీ హ్యూమన్ లైఫ్ ఉండదు అక్కడ. ఆ స్థితి వస్తుంది కనుక తతః పరమావశ్యత ఇంద్రియాణం. ఇది వచ్చేటప్పటికి ప్రత్యాహారం అనేటువంటి స్థితి వచ్చేటప్పటికి ఇంద్రియములకు పరమమైనటువంటి వశ్యత వస్తుంది. అంటే ఎలా సాధన చేయగలను దీన్ని, అది కూడా కావాలి కదా మనకి. చెప్పనే చెప్పాడు. ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరునికి ప్రణిధానము శరణాగతి ఎట్లా చేయటం? తస్య వాచక ప్రణవ అంటే ఓం ఉచ్చరిస్తూ, ఎంతసేపు ఉచ్చరిస్తున్నారో అంతసేపు దానినే వింటూ, లేకపోతే సైరన్కి మనం ఉచ్చరించిన దానికి ఏమీ తేడా లేదు. 50 ఏళ్ళు ఉచ్చరించిన పిండి మనకి మనం ఉచ్చరించిన దానికి తేడా లేదు. ఉచ్చరించుతూ ఉన్నంతసేపు ఏం చేయాలి? మనం ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్నే వినాలి. విని వింటూ ఎవరు ఉచ్చరిస్తున్నారో లోపల దానికోసమై ప్రశ్నించి తెలుసుకుంటూ ఈ మూడు పనులు చేయాలి. చేస్తే ఈ చెప్పిన వర్తనాన్ని వస్తాయి, వచ్చి ధారణ కూడా వస్తుంది, ప్రత్యాహారం కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనస్సు ఇంద్రియాలు ఇంద్రియార్థములు అక్కర్ లేకుండా, మనస్సుకి ఏమి ఐడియాస్ అక్కర్ లేకుండా నిలబడి ఉంటుంది. సంగీతం పాడుతున్నటువంటి నాన్ ప్రొఫెషనల్ పెద్దవాళ్ళు ఉంటారు, అంటే చాగరాకు మొదలైనటువంటి వాళ్ళు, అంటే భరించటానికి సంగీత పడేవాళ్ళు, కొత్త భరించటానికి మాత్రమే సంగీతం పడేవాళ్ళు కాకుండా
తరించడానికి సంకేతం పాడేటువంటి వాళ్ళు ఏ జయదేవుడు ఏ త్యాగరాజు వాళ్ళ కోవలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పాడుతూ ఏం చేస్తారు, పాటలో ఉంటారు. పాటలో ఉంటే అప్పుడు మనస్సు ఎక్కడుంది? పాటలో అప్పుడు మనస్సులో ఏమున్నది? ఏం లేదు. అంటే మనస్సు ఉన్నది, మనసులో ఏం లేదు. మేలుకునే ఉన్నాడు, నిద్రపోతే అది ఎలాగో సాధ్యమే అందరికీ, కానీ మనం ఉండం ఏం లాభం? చచ్చిన వాడు ఎంతో మనం అంతే. ఆ టైం ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నో యూజ్. కానీ మేలుకుని ఉన్నది, మనస్సు ఉన్నది, మనస్సులో ఊహలు లేవు, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకి దృశ్యాలు లేవు. పాడుతున్నాడు ఎంచేత? వాడు దేని ఎంతున్నాడు? పాట అనేటువంటి చక్కని దివ్య భవనాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లోనే వసిస్తున్నాడు. హెస్ ప్రాక్టీస్ అది ఒకటే మార్గం, ఇంకోటి లేదు. అంటే శబ్దం ఉచ్చరించి ఉచ్చరిస్తున్న శబ్దాన్ని వినటం అనే మార్గం తప్ప ఇంకొక మార్గం వేదాల్లోకి వెళ్ళినా ఉపనిషత్తులోకి వెళ్ళినా సాధన గ్రంథం యోగ శాస్త్రంలోకి వెళ్ళినా ఇది కాక ఇంకొక మార్గం చెప్పినటువంటి వాడు ఎక్కడికో ఎడారుల్లోకి తీసుకెళ్ళి వదిలిపెడతాడు, కానీ ఏమి సాధ్యం లేదు. ఇది ఒకటి ఒకటే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే, ఇంకో మార్గం దొరకనే దొరకరు. కనుక ఇది మీరు అభ్యాసం చేస్తూ ఉన్న కొద్దీ, అంటే కంఠం ఎత్తి రోజు ఓంకారం చేస్తూ దాన్ని వింటూ గౌరవిస్తున్నప్పుడు దాన్ని స్నానం చేస్తూ, ఈ మూడే ముక్కలు. టూ సింపుల్ టు బి కేర్డ్ ఫర్, అక్కడ వస్తుంది చిక్కకు దానికి. ఇది ప్రాక్టీస్ చేస్తే తెలియవలసిందే, కానీ ఇందులో అర్థం అవ్వవలసినటువంటి పాయింట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పాయింట్స్ కానీ ఏమీ లేవు. బలాన్ రకంగా వంట చేసుకుంటే రుచిగా ఉంటుంది, ఆకలి తీరుతుంది అంటే దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్, దెర్ ఇస్ ఓన్లీ సంథింగ్ టు డూ అండ్ ఇమిటేట్. ఎక్స్ప్లెయిన్ చేసి ఏమీ లేదు, ఇక్కడ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కనుక ప్రాణాయామం దాకా తీసుకొస్తుంది అనంతరది, శ్వాస దానంతరది నడుస్తుందా మనం పీలుస్తున్నామా, అక్కడికి మొదలెట్టమని అడగదా. మామూలుగా మనం అనుకుంటున్నాం మనం శ్వాస పీలుస్తున్నాం అని అనుకుంటున్నాం. మనమే శ్వాస పీలుస్తున్నట్లయితే ఏమై ఉండేది, నిద్రపోగానే ఆగిపోతే మనం తీసుకెళ్ళి అవతల భారేసి ఉండేవాడు అంతే కదా, సింపుల్ కామన్ సెన్స్. కనుక మనం శ్వాస పీల్చడం లేదు. ఫర్ ది ఫస్ట్ టైం వీ ట్రై టు మేక్ ఏ ప్రోబ్ ఇంటూ లోపలికి తొంగి చూడటానికి ప్రయత్నం చేశాం. అయితే మనమే పీలుస్తున్నట్టు అనిపిస్తుంది, మనమే పీలుస్తున్నట్లు అనిపిస్తే నిజంగా మనం పీల్చడం ఒక్కటే కనుక సత్యమై ఉంటే, టెలిఫోన్లో మాట్లాడుతుంటే ఎవడన్నా చాలా ఇంపార్టెంట్ విషయం చెబితే శ్వాసను గురించి మరిచిపోయి అంతకంటే ఇంపార్టెంట్ విషయాన్ని గురించి వింటూ ఉండి శ్వాసను గురించి మానవ మరిచిపోయాం కానీ కింద పడి చచ్చిపోతాం, ఇంతేనా జరిగేది, ఇంకేమన్నా ఉంటుందా? కనుక మేలుకున్నా నిద్రపోతున్నా శ్వాస మనచే పీల్పింపబడుతున్నది తప్ప మనం పీల్చుట లేదు. ఫస్ట్ ఫండమెంటల్ సైంటిఫిక్ ట్రూత్ తెలుసుకోండి. ఇది తెలియకుండా మిగతా సైన్స్లు ఏం తెలుస్తాయి? తెలిస్తే వార్లోకి వెళ్ళటం తెలుస్తుంది, లేకపోతే వెపన్స్ తయారు చేయటం, ఇట్లాంటి ప్యాలియోలిథిక్ ఇన్స్టింక్ట్స్ అండ్ బీస్ట్లీ ఇన్స్టింక్ట్స్ తప్ప మంచివి ఏం తెలియదు. ముందు తెలియవలసిన సైంటిఫిక్ ట్రూత్, శ్వాస మనం పీల్చుటలేదు, మనచే పీల్పింపబడుతున్నది. దాంతో రోజు ప్రాక్టీస్ మొదలెట్టి శ్వాసను రిథమ్ ఎస్టాబ్లిష్ చేయమన్నాడు. రెండవది చెప్పుకున్నాం, ఇది చేస్తూ మూడవది ఓమిచ్చేతదక్షరం ఉద్గీరముపాస్యేత ఓం అని ఉచ్చరిస్తూ వింటూ ఇది ఎవరు ఉచ్చరిస్తున్నాడు, ఎవరు పీలుస్తున్నారు, ఎవరు వదులుతున్నారని క్వశ్చన్ వేయండి. ఇది ఇంతే ప్రాసెస్ చేస్తూ ఈ మిగిలిన చెప్పినటువంటి సాధన చేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇల్లు ఎలకటం లాంటిది, కానీ ఇది ఒక్కటే సాధన. ఓం అని ఉచ్చరించడం, దాన్ని వినటం, ఇది ఎవరు ఉచ్చరిస్తున్నాడు అని ప్రశ్నించటం, ఈ మూడే చేస్తే దాంతో ప్రత్యాహారం దాకా అదే వచ్చేస్తుంది. అనగా మీ కంఠధ్వని యందు మీరుంటారు. ఎలా అయితే సంగీత సిద్ధుడు విద్వాంసుడు కాడు, భక్తుడు సిద్ధుడు అయినటువంటి వాడు దేని యందు ఉంటున్నాడు? పాట యందు ఉంటున్నాడు, నాదమునందు ఉంటున్నాడు,
నాదమునందున్నప్పుడు మనస్సు ఉంటుందా లేదా ఉంటుంది, కానీ మనస్సులో ఏముంటుంది, నాదం ఉంటుంది, అంటే ఇంకేముంటుంది. పాట ఎందు ఉంటున్నాడు, ఇంద్రియాలు ఉంటున్నాయా, ఉంటున్నాయి, ఇంద్రియాల ఎందు ఏముంటుంది, పాట ఉంటుంది, ఇంకేముంటాం లేదు. చూడండి, ఆలోచించుకోండి వాడి పరిస్థితి. లేదా ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ చరణాల దగ్గరికి కాసేపు కూర్చుని చూడండి ఎట్లా ఉంటారు. ఇది కలిగేది అలా వచ్చి రాగా కథ ఆ తరువాత ఇంద్రియాణ ఇంద్రియములకు పరమావశ్యత కాక ఏమి పరమమైనటువంటి వశ్యత ఉత్తమోత్తమైనటువంటి వశీకరణం ఇంద్రియముల మీద మీకు వస్తుంది. అంటే ది హైయెస్ట్ ఒబీడియన్స్ ఈజ్ అటైన్డ్ ఫ్రమ్ ది సెన్సెస్. ఇది ప్రత్యాహారం వల్ల వచ్చేటువంటి లబ్ధి ఏమిటో చెప్పాడు. ఇక్కడికి రెండవ పారం అయిపోయింది. ఏం చేత యోగాభ్యాసంలో మనం చేయవలసిన ప్రయత్నం అక్కడికి అయిపోయింది. ఇక్కడి నుంచి లోపల జరుగునట్టే అనుగ్రహం లోపల తగులుతాడు. ఒకడు వాడిని కొందరు గురువు అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు. వాడు మనల్ని లీడ్ చేసి పెడుతూ ఉండేవి జరుగుతాయి. వాడు గురువు మిస్టర్ సోన్ సోనో వాడా వీడా అంటే ఈ స్టూపిడ్ ఐడియాస్ అన్ని పోతాయి. లోపల దొరుకుతాడు, బయట దొరకడం. ఇప్పుడు మూడవ పాదం దగ్గరికి వచ్చాడు. ఇక్కడి నుంచి విభూతి పాదము అంటారు. మూడవ పాదం మూడవ చాప్టర్. విభూతి అంటే ఏమిటి? స్ప్లెండర్, వైభవం. ఇక్కడి నుంచి యోగాభ్యాసానికి సంబంధించిన వైభవాలు ఎండో అన్నాడు. అంటే మహిమలు చెబుతాడు, మహిమలు చెప్పడం. ఇంతవరకు నువ్వు చేయవలసినవి చెప్పాడు, ఇటు పైన అవి జరిగేవి చెబుతూ ఉంటాడు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి అన్నాడు. సిలిండర్స్ లేదు. అంటే సుఖమునకు ఖాళీ అయినటువంటి ఇంద్రియములు మనస్సు వైపు చేస్తున్నాయి కదా, వాటిని ఖాళీగా ఉంచడానికి కాదు, మీరు ఎంప్లాయ్ చేయడానికి. ఇక్కడ ఇదివరకు అవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటున్నాయి. అంటే సెక్రటరేట్లో ఉద్యోగం చేస్తూనే ఇంటి దగ్గర భార్య పేరు హైపోటికేట్ చేసి బ్యాంకులో ఇండస్ట్రీస్ పెట్టాయి. కొడుకు పేరు లోన్ చేసుకుని అందులో ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ పెట్టాయి. ఆఫీసు రావడానికి టైం